తల్లి, నువ్విక్కడ చెరుగుతున్నావా? బయట నీ బిడ్డకు ఏమి జరుగుతుందో చూసుకోమ్మా. వెళ్ళు వెళ్ళు. నా బిడ్డల్ని రక్షించావా తండ్రి, నువ్వే వచ్చి హెచ్చరించి నా బిడ్డల ప్రాణాలు కాపాడావా తండ్రి. నేను పైనుంచి కింద పడిపోతుంటే నన్ను సాయితాత వచ్చి పట్టుకుని కాపాడాడు. మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేయుచున్నా నాకు బాగా తెలుసని జ్ఞాపకం ఉంచుకోండి. మిమ్మల్ని రక్షించే భారము నాదే. బాబా, నీ ప్రేమను ఏమని వర్ణించనయ్యా. నా తండ్రి సాయినాథ, ఈ జీవితం ప్రతి క్షణం నీకోసమేనయ్యా, నీకోసమే. నాచనే గారు, క్షమించండి, బిడ్డకు శస్త్రచికిత్స చేయడానికి కుదరదు. ఎందుకయ్యా, ఏమైంది? పిల్లవాడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇక ఈ విషయంలో మేము ఏమీ చేయలేము. క్షమించండి, మీరు వెళ్ళి పిల్లవాడిని చూడండి. ఈ వైద్యుల కన్నా గొప్ప వైద్యుడు ఆ సాయినాథుడుండగా ఈ సాయినాథుడికి ఎలాంటి భయము లేదు. ఎటువంటి భయము లేదు, ఎటువంటి భయము లేదు. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచటానికి, ఇంత అష్టైశ్వర్యాలను ఆహ్వానింప చేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మమ్మల్ని పూజా మందిరాలు అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.